నేను సీరియస్ గా చెప్తుంటే మీరు జోక్లు వేస్తారేంటి? ఎన్ఆర్ఐలతో లోకేష్ కామెంట్. నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్కడ టీడీపీ ఎన్ఆర్ఐలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్ చరిత్ర వివరించారు. 1983 వరకు తెలుగు ప్రజలకి మద్రాసు ప్రజలుగా గుర్తింపు ఉండేదన్నారు. ఈ సందర్భంగా లోకేష్ 1983 ముందు పుట్టిన వారంతా చేతులు ఎత్తాలని పిలుపునిచ్చారు. అయితే లోకేష్ మాటలను ఎన్ఆర్ఐలో జోక్గా తీసుకున్నారు. జోకు లేస్తూ నవ్వుతూ ఉండిపోయారు. దీంతో ఇబ్బంది పడ్డ నారా లోకేష్ తాను సీరియస్గా చేతులు ఎత్తమంటుంటే మీరంతా జోకు లేయడం ఏమీ బాగలేదని వ్యాఖ్యానించారు. తెలుగువారి ఆత్మగౌరవం 1983కు ముందు ఎలా ఉండేదో వివరించేందుకే తాను చేతులు ఎత్తాల్సిందిగా చెప్పానంటూ వ్యాఖ్యానించారు. 1983కు ముందు తెలుగు ప్రజలను మద్రాసీయులుగా చూసేవారని, ఎన్టీఆర్ వచ్చి పార్టీ పెట్టి తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని లోకేష్ చెప్పుకొచ్చారు. ఇటీవల చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే వరకు సీసీ రోడ్లు, వీధి లైట్లు ఉండేవి కావని అన్నారు. తామొచ్చాక సీసీ రోడ్లు, వీధి లైట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే వరకు హైదరాబాద్ అంటే ప్రపంచ దేశాలకు తెలియదని అన్నారు. హైదరాబాద్ అంటే పాకిస్తాన్లో ఉండే హైదరాబాద్గా భావించేవారని, కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాద్కు గుర్తింపు తెచ్చారని అన్నారు. ఐటీ కంపెనీల కోసం చంద్రబాబు ఫైళ్లు పట్టుకొని అమెరికాలో తిరిగారని అన్నారు. గతంలో ఒకసారి బిల్గేట్స్ని అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదని, ఆ సమయంలో బిల్గేట్స్ దిగిన హోటల్ రూమ్కు పక్కనే చంద్రబాబు రూమ్ తీసుకున్నారని చెప్పారు. బిల్గేట్ గదిలో నుంచి బయటకు రాగానే ఆయన్ను గదిలోకి లాగేసుకుని తన తండ్రి ప్రజెంటేషన్ ఇచ్చారని చెప్పారు. 5 నిమిషాలు ఇస్తే ఏకంగా 45 నిమిషాల పాటు ప్రజెంటేషన్ సాగిందని లోకేష్ చెప్పుకొచ్చారు. అందరూ అసూయపడేలా అమరావతిని నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఈసారి 14% వర్షపాతం తక్కువ పడ్డా కూడా 24% వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయంటే అది చంద్రబాబు వల్లేనని చెప్పారు. అనంతపురంలో 5000 ఎకరాల్లో మరో గచ్చిబౌలిని నిర్మిస్తున్నామని చెప్పారు లోకేష్. 2019 నాటికి ఐటీలో 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలన్నది తన టార్గెట్ అన్నారు. ఇప్పటికే 24,000 ఉద్యోగాలు ఇచ్చేశానని లోకేష్ వివరించారు. తాను తెలుగు మర్చిపోయానని, తాను చేసిన తప్పును మీరు చేయవద్దంటూ ఎన్ఆర్ఐలకు సూచించారు లోకేష్.